సైరా మూవీతో దసరా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు మెగాస్టార్ సురేందర్ రెడ్డి. డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించాడు. సైరా టీజర్ ట్రైలర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా హిట్ కావడంతో టీం కూడా గట్టి నమ్మకంతో ఉంది. అటు ఆడియన్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా సైరా ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ అక్టోబర్ 2న విడుదల కాబోతోంది సైరా. సైరా తర్వాత చిరంజీవి కొరటాల శివ కాంబోలో సినిమా మొదలవుతుంది. దసరా టైంలో అఫీషియల్ గా ప్రారంభం కాబోతోంది చిత్రం. ఈ మూవీ కోసం కొరటాల శివ ఓ కీలకమైన మార్పు చేశాడు. ఇప్పటి వరకు తను చేసిన 4 సినిమాలకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈసారి రాక్ స్టార్ ను కాదని మరాఠీ మెలోడీ ద్వయం అజయ్ అతులకు ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం మరాఠీలో వచ్చిన సైరా సినిమా గురించి తెలియని వారు దాదాపు ఉండరు. ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది మాత్రం సంగీతం, పాటలు. ఆ పాటలు అందించింది సంగీత ద్వయం అజయ్ అతుల్. అజయ్ అతుల్ ఆల్బమ్ సాంగ్స్ తో మొదలుపెట్టి మరాఠీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఎదిగారు. సైరాత్ లో వాళ్ల పాటలు వింటే ఎవరైనా ఫిదా అయిపోతారు. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లోను బిజీ అవుతున్న ఈ ద్వయాన్ని చిరంజీవి 152వ సినిమాకు తీసుకోవాలనుకుంటున్నాడట కొరటాల శివ. ఖచ్చితంగా ఇది మంచి ఛాయిస్ అవుతుందనే చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా సౌత్ లో సత్తా చాటుతున్నారు. అలా వీళ్లకు ఓ ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా అద్భుతమైన మ్యూజిక్ ఇస్తారని, వాళ్లు చేసిన ఏ ఒక్క పాట విన్నా ఎవరైనా ఫిక్స్ అయిపోతారు. మరి ఈ రేర్ కాంబినేషన్ రియల్ కావాలని కోరుకుందాం.